విజయవాడ శివారులోని నిడమానూరులో సాయినాథుని విగ్రహం ధ్వంసం కలకలం రేపుతుంది. కమిటీ సభ్యులు ఆలయం వెలుపల అడుగు సైజులో బాబా విగ్రహాన్ని ఉంచారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు బాబా విగ్రహం నుంచి తల కాలు వేరు చేసినట్లు ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విగ్రహం ధ్వంసం ఆకతాయాలు చేసిన పన లేక ప్రమాదవశాత్తు కింద పడిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. కాగా విగ్రహం ధ్వంసం కావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు.